ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి పేతురు వ్రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం చదువు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశము అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలువారగనట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు చదవబడిన ఈ వాక్య భాగాన్ని మన అందరి క్షేమాలను ఆశీర్వదించి దీవించాలని చిన్న ప్రార్థన చేద్దాం. మనం చదివిన ఈ వాక్య భాగంలోని సంగతులు మనం తెలుసుకోవాలి. చూడండి, నాలుగో వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి దేవుడికి లేక దేవుడిలో ఉన్నటువంటి మహిమ, మరి ఎన్నో గుణాలు సద్గుణాలు ఆయనలో ఉన్నాయి. ఆ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాలు ఒకటి రెండు చెప్తాను నేను. చూడండి, యోహాను సువార్త 14:2-3 యోహాను సువార్త 14:2-3 నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున్నాను, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అది మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులతో చెప్పాడు. ఆయన శిష్యులతో చెప్పాడంటే మనందరితో కూడా చెప్పాడు అని మనం తెలుసుకోవాలి. ఏమంటున్నాడు, నా తండ్రి ఇంటి వద్ద అనేక నివాసములు గలవు. తండ్రి అంటే ఎవరు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా. పరలోకమందున్న నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే మీకు చెప్పేవాడిని. అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీ అందరూ ఆ పరలోకంలో ఉండేలాగిన మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. నేను మరలా వచ్చి నాతో కూడా ఉండులాగిన మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. చూడండి, మనము ఇప్పుడు మనం ఉంటున్న ఈ నర్సీపట్నం, మనం ఉండే ఇల్లు వాకిలి మనకి సంతృప్తికరంగా ఉందండి. అన్ని విధాలా మనమే కట్టించుకున్నాం, కానీ ఒక 2-3 సంవత్సరాలు అయ్యేసరికి మనకే ఎంత బాగలేదు అని అనిపిస్తాం. అదే వాడే కొద్దీ పాతపడిపోతూ ఉంటుంది కదా, అలాగనమాట. కానీ మనకు పరలోకములో దేవుడు మనకి స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ మనం ఉండడానికి ఏమి 1-2 సంవత్సరాలు కాదు కదా అక్కడ మనం ఉండేది. యుగ యుగాలు ఉండాలి మనం ఆ పరలోక రాజ్యంలో. అందుకని మరి ఈనాడే ప్రస్తుతం మనం లోకంలో చూస్తే మనం కట్టుకున్న ఇళ్ళు, మనం అద్దెకుండే ఇళ్ళు ఎంత ఉంటాయి? 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. అదే ఇప్పుడు అంతా 50 లక్షలు లేదే ఇల్లు లేదు. 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు మా నర్సీపట్నం అద్దెకి సంఘంలో ఒక అతను కట్టుకున్నాడు ఆల్రెడీ. భార్యాభర్తలు ఇద్దరు టీచర్లు, వాళ్ళు బ్యాంకు లోనే 90 లక్షలు తీసుకున్నారు. 3 అంతస్తులు కట్టారు, బాగానే కట్టుకున్నాం, మంచిగా కట్టుకున్నాం. అంతకుముందు మేము కట్టుకున్న ఇల్లు కంటే ఇది బాగుంది అనిపిస్తాం, అంతే కదా. కట్టి 10 ఏళ్ళు ఉన్న తర్వాత అది పాడబడిపోతాయి. ఇప్పుడు కొత్తగా ఉన్న ఇల్లు బాగుందంటే అనిపిస్తుంది. ఇంకా విశాఖపట్నంలో, హైదరాబాదులో, ఇంకా అమెరికాలో ఇట్లా ఉండే ఇళ్ళు ఎలా ఉంటాయి? అవి 1 కోటి రూపాయల్లో ఉంటాయి, 1 కోటి రూపాయలు. ఇప్పుడు 1 కోటి రూపాయలు లేదే మంచి ఇల్లు లేదు.
కోటి రూపాయలు ఉండాలి, మంచి ఇల్లు వసతిగా, మంచి ఖర్చు, మంచి టాయిలెట్స్, ఇలాగ ఉండాలంటే ఎంతో మంచి మెటీరియల్ ఉపయోగించాలి దాంట్లో. మరి అలాగ ఇక్కడ రేట్లు పెరిగిపోయి. మా తమ్ముడు కూతురు దర్శి అది చిన్న పల్లెటూరు కదా, అది పనిష్మెంట్ ప్లేస్ అనేవాడు ఒకప్పుడు. అక్కడ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే అది ఒక మొత్తానికి కొంత ల్యాండ్ కొని బిల్డర్కి ఇస్తే ఆ బిల్డర్ దాన్ని కట్టుబడేశాడు. వీళ్ళే 45 లక్షలు కొన్నారు. ఇది వెనక ఉంది, ఎక్కడో చివరి ఉంది. ఇంకా రోడ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి దాని రేటు 1-2 కోట్లు కూడా ఉంది. ఆఫ్టర్ ఆల్ దర్శి అనే ఒక మామూలు టౌన్. మరి ఈ లెక్కన మీరు చూసుకోండి, ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మరి రాజధాని నగరాల్లో ఇళ్ళు ఎంత కాస్ట్లీ ఉంటాయో, ఎంత డబ్బు మనం పెట్టుకోవాల్సి వచ్చిందో. మరి అలాగైతే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి పరలోకంలో అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యాన్ని ఆస్తిని మన కోసం భద్రపరిచి ఉన్నాడు అని ఉంది. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 3:3-4 మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థితింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మళ్ళా జన్మింప చేసెను. కడవరి కాలం ముందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన కొరకు పరలోకములో అక్షయమైన నాశనం కాదు, నిర్మలమైన పవిత్రమైన వాడబారని స్వాస్థ్యము మన కోసం పరలోకములో భద్రంగా ఉంది. దాన్ని స్వతంత్రించుకోవడానికి మనం వెళుతున్నాం. అక్కడ మనకి దేవుడు స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరలా వచ్చి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అంటున్నాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఒకటో యోహాను 2:25 చూడండి. యోహాను నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆ దేవుడు మనకి నిత్య జీవము అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. యేసు ప్రభుని లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ నిత్య జీవం ఇవ్వడం కోసం. మనము యోహాను సువార్త 17:3 చూస్తే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తును ఎరుగుడమే, ఆయన్ని తెలుసుకోవడమే మనము నిత్య జీవం పొందుకున్నట్టు అవుతుంది అన్నమాట. కాబట్టి మన కోసం పరలోకంలో స్థలాలు సిద్ధపరచబడుతున్నాయి. అక్కడ నిత్యము మనం జీవిస్తాం, యుగ యుగాలు జీవిస్తాం. అక్కడ పరిస్థితిని గురించి మనం ఎక్కడో చెప్పాను. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథంలో 21:1 ఆయన 4:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. చూసారా, ఈ రోజుల్లో చాలామంది ఎంతో దుఃఖాన్ని కలిగి ఉంటారు. ఎవరి ద్వారాగా మనకు తెలియదు. వాళ్ళు చూడడానికి వీళ్ళలో ఇంత దుఃఖం ఉందా, ఇంత బాధ వీళ్ళు అనుభవిస్తున్నారా అని మనకు తెలియదు. ఎవరికి చెప్పుకోలేని, ఎవరికి చెప్పకూడని బడభాగ్ని ఒక్కొక్కళ్ళు హృదయాల్లో ఉంటారు. కుటుంబంలో, సంసారంలో, భర్త వలన లేక ఇంకా వేరే వేరే వ్యక్తుల వలన అనేక ఒక్కొక్కరు ఒక్కోసారి కొంతమందికి భర్త వలన, మరి కొంతమందికి భార్య వలన, ఇలాగనమాట బంధువుల వలన,
రకరకాల బాధలు ఉంటాయి, ఇంకా దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఏడ్పైనా వేదన అయినా ఉండదు. చూసారా, ఇవేమీ లేని లోకం అంటే అది ఎంత ఎంత బాగుండదో చూడండి. మరణం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీళ్లు ఆయన తుడిచేస్తాడు. అలాంటి ఒక లోకం కోసం మనం ఎదురు చూస్తున్నాం, అలాంటి ఒక లోకం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఈ లోకంలో మనకు ఎంత ఉన్నా, లోకంలో స్వామి చెప్తారు, ఆడపిల్లని తల్లిదండ్రులు కాలు తడవకుండా మెట్టింటికి పంపించగలనట్టు కానీ కన్ను తడవకుండా పంపించలేదు. ఆమె కాలు తడవకుండా పంపిస్తారు. ఒక గోదావరి దాటాలనుకోండి, ఒక పడవ మీద ఎక్కించి పంపిస్తారు, ఆమెను ఎత్తుకొని తీసుకెళ్తారు కాలు తడవకుండా. కానీ కన్ను తడవకుండా తీసుకెళ్తారు. ఎందుకు కన్ను తడుస్తుంది ఆమెకి? తన వాళ్ళందరిని వదిలిపెట్టిపోతున్నాను, భర్త కూడా ఇక్కడ అయితే బాగు, పుట్టింట్లోనే ఉండే పని అయితే అలాగా అవుతుంది అందరికండి, అలాగే అవదు. అట్లాగా ఉంటుంది లోకంలో ఎంత ఉన్నా. మరి తల్లిదండ్రులకి కుమార్తె మీద ఎంత ప్రేమ ఆప్యాయత అనురాగం ఉన్నా అంతకంటే ఇంకేం చేయలేరు వాళ్ళు. కానీ దేవుడు మనకి పరలోక రాజ్యంలో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, అలాంటి లోకంలో మనం చేరబోతున్నాం. ఇప్పుడు మనం ఈ పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం కదా, ఏముంది అక్కడ? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానము. ఇవి ఇప్పుడు నేను చదివినాయి రెండు. తర్వాత ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి ఇదంతా నిజమేనా, జరుగుతాయా అని అనుకోవచ్చు. చూడండి, నేను చదివి చూపించాను ఒక మాట, కీర్తనలు 146:5-6 వచనాలు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. మనం ఎప్పుడే కానీ దేవుని మాటలను వాగ్దానాలను రవ్వంత కూడా శంకించకూడదు, అనుమానించకూడదు. ఈ మాటల గురించి చెప్పబడిన మాటలు ఏంటంటే, ఆకాశము భూమి గతించును, నా మాటలు ఏమాత్రమును గతింపు. అంత స్థిరమైన మాటలు ఇవి. ఈ మాటలు నెరవేరకుండా ఉండవు, గ్యారంటీగా నెరవేరుతాయి. అలాంటి మాటలు దేవుడు మనకి ఆయన గ్రంథంలో రాసిచ్చాడు. ఈ మాటలను మనం అనుమానించేటట్టు అపవాది చేస్తాడు, చేస్తాడు కదా. వాడి పని మొట్టమొదటి అదే. ఏదే తోటలో ఆదామ వాళ్ళ దగ్గరికి వచ్చేవన్నాడు, ఏమిటి అతను వేసిన ప్రశ్న, ఇది నిజమా అన్నది. ఆ ప్రశ్నతో బొంత పడిపోయారు ఆదామ వాళ్ళు. దేవుడు చెప్పిన మాట, మీరు ఆ పండు తింటే చచ్చిపోతారు. సైతాన్ని ఒక్క మాటతో కొట్టిపడేశారు, చావనే చావు, పండు తిండి చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. సైతానేమో చావనే చావు. చూడండి, దేవుడి మాటకి సైతానుడు ఎంత గట్టిగా బల్లకుద్ది చెప్పినట్టుగా చెప్తున్నాడు. ఆ పండు తిన దినమున మీరు నిశ్చయముగా చత్తురు, అది దేవుడి మాట. అపవాది మాట, మీరు చావనే చావరు. అట్లా ఉంటాయి దేవుడి మాటలకి సైతాను మాటలకి తేడా, అంత తేడా ఉంటుందన్నమాట. తూర్పుకి పడమరకి ఎంత తేడా ఉంటుందో, దేవుడు చెప్పే మాటలకి సైతాను చెప్పే మాటలకి అంత తేడా ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. మన దేవుడు ఎన్నడూ మాట తప్పడు. మనకు ఏదైనా ఆయన గ్రంథంలో ఒక మాట, ఒక వాగ్దానం మనకి ఇచ్చాడంటే అది ఎన్నటికీ తప్పిపోవడానికి వీలు కాదు, తప్పిపోదు. దాని సమయంలో అది చెప్పారు, మరియతో కూడా అది చెప్పాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరు. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది నిరర్థకం కాదు. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానిగా వాళ్ళకి ఎంత అధికారం ఉంటుంది, వాళ్ళు ఒక మాట చెప్పారంటే అది అమలై తీరాల్సిందే, అమలు కాకుండా ఉండడానికి అవదు.
అలాగనమాట. ఇప్పుడు ఇలాంటి వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చాడు, అవి తప్పనిసరిగా నెరవేరవలసినదే, నెరవేరకుండా ఉండే ప్రసక్తి లేనిది. ఏమిటిచ్చాడు ఆయన వాగ్దానాలు? ఇప్పుడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4:4 మనం ఏం చదువుకున్నాం ఇప్పుడు? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఏం చేశాడు చూడండి, అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము, మనము దురాశ, ఆశ తప్పు లేదు, దురాశను అనుసరించుట వలన లోకంలో ఉండే భ్రష్టత్వాన్ని పొందుతాము. ఎవరైతే ఉదాహరణకి ఆశకి దురాశకి తేడా ఏంటంటే, నీ భార్యతో నువ్వు సంసారం చేయడము దురాశ కాదు, నీ భార్య కాని వ్యక్తితో నువ్వు ఏదైనా లైంగిక సంబంధమైన పని చేస్తున్నట్టే అది దురాశ, అది చెడ్డ ఆశ, దానికి దేవుడు అంగీకరించాడు, దేవుడి వాక్యం దాన్ని ఒప్పుకో అదనమాట. అలాగే ఏదైనా సరే నీ కష్టార్జితమైందే నీ యొక్క సంపాదన, అంతేగాని వేరే వాళ్ళది నువ్వు తీసు, నీ పొరుగు వారిని ఏమీ ఆశించొద్దాను, నీ పొరుగు వారి భార్యనైనాను, నీ పొరుగు వారి వస్తువునైనాను, దేన్నైనా కూడా నువ్వు ఆశించకూడదు అన్నాడు. అది దురాశ కింద వచ్చింది అన్నమాట. అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దురాశను అనుసరించుట వలన, చూడండి ఇప్పుడు మన అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యే అనేక పరిస్థితుల్లో ఆశ దురాశల మధ్య సంఘర్షణ మనకు వస్తుంది, ఆశ తప్పలేదు, దురాశ మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, తన వైపు లాక్కోవడానికి చూస్తూ ఉంటుంది. దురాశను అనుసరించడం వలన మనము భ్రష్టులమైపోతాం. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1:5, ఈ లోకంలో చాలామంది భ్రష్టులైపోతున్నారు, కారణం ఏంటంటే ఇక్కడ చెప్పాడు 1:28 చదువుతున్నాను నేను, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు మళ్ళకపోయేది గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. చూడండి ఎవరి మనసులో దేవునికి చోటు ఎవరు, అట్టాటి వాళ్ళు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పచెప్తారట. అప్పచెప్తే దానివల్ల వాళ్ళు ఏమేమి చేస్తుంటారు అంటే, చూడండి 29:1, అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటము, వైరము అని వాటితో నిండిన వారి కొండిగాండ్రులను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడవారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిర్దయులునైన అట్టి కార్యములను అభ్యసించువారు, మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియో వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు అంటున్నారు. ఇదన్నమాట భ్రష్టత్వం అంటే, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును తాను దురాశను లోకంలో ఉండే భ్రష్టత్వంలో పడిపోతాం. ఇప్పుడు ఆ భ్రష్టత్వంలో నుండి మనం పడకుండా జాగ్రత్త పడాలి. పడాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మేము భ్రష్టుని కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్పిన మాట ఏంటి, వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయి గనుక చేయరాని కారణం చేయడానికి దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. ఇప్పుడు నాలో భ్రష్ట మనసు లేకుండా ఉండాలంటే ఇప్పుడు నాలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అందుకని నా కుమారుడా నీ హృదయం నాకెమ్ము,
నా కుమారుడా చూడండి, సామెతల గ్రంథం 23:26 ఉన్నాయనుకోండి ఆ మాటలు. సామెతల గ్రంథము నా కుమారుడా నీ హృదయము నాకిం. అది దేవుడు, మన డబ్బులు దేవుడికి అక్కర్లేదు. నీ హృదయం ఇవ్వకపోతే నీ డబ్బులు కూడా దేవుడికి అక్కర్లేదు. నీ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వాలి. నీ హృదయం అంటే నీ జీవితానికి కేంద్ర బిందువు అది. కాబట్టి నీ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వాలి. మనమే బైబిల్లో ఏముందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కాదు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి జాగ్రత్తలు, అపవిత్రతలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి. కాబట్టి మన హృదయంలో దేవుడు ఉండాలి. ఆయన కూడా ఉండాలని కోరుతున్నాడు. నీ హృదయం నాకు ఇస్తే నీవు దేవుడిని, మన ప్రకటన గ్రంథం 3:20 చూస్తే, ఇదిగో నేను తలుపు నుండి తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీస్తే నేను అతనిలో ప్రవేశిస్తాను అంటున్నాను. దేవుడికి మనం మన హృదయంలో ఆయన్ని స్వీకరించాలి. కాబట్టి ఎప్పుడైతే మన హృదయంలో దేవుడు ఉంటాడో, దేవుడు ఉండడం అంటే ఏంటన్నమాట, హృదయాన్ని ఇమ్మని అడుగుతున్నారంటే అర్థం ఏంటన్నమాట, ఆ దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలన్న దేవుడు మన హృదయంలో ఎట్లా ఉంటాడు? బైబిల్లో యోహాను 4:24 ఏముంది, దేవుడు ఆత్మ. దేవుడు ఎలా, ఏమిటిది, దేవుడు ఆత్మ కనుక అన్నది కదా. కాబట్టి ఆయన ఆత్మరూపిగా మనలో ఉంటాడు. ఆ దేవుడు మనం ఒప్పుకుంటే కనుక మనం ఏమైనా చిన్న ప్రార్థన చేయొచ్చు, దేవా ప్రభువా, దురాశను అనుసరించడం వలన ఈ లోకంలో ఉండే భ్రష్టత్వానికి నేను లోను కాకుండా నీవు నా హృదయంలో వచ్చి నివాసం చేయి, నన్ను నడిపించు, శ్రేష్టమైన మంచి మార్గంలో నన్ను నడిపించు ప్రభువా, పరలోకానికి వెళ్ళే మార్గంలోకి నన్ను తీసుకెళ్ళి ప్రభువా అని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే దేవుడు మన హృదయంలో ఇష్టంగా వచ్చి ఉంటాడు. కాబట్టి అది మనం చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, నా కుమారుడా నీ హృదయమును నాకు. కాబట్టి ఆయన మనలో ఉండి చూసారు, ఆయన మనలో కేవలం నివసించడం మాత్రమే కాదు, మనల్ని నడిపించడానికి కూడా ఆయన ఇష్టపడతాడు. దృష్టి నిలిపేదను, ఆలోచనలు ఎన్నో చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను అంటున్నాడు. చాలాసార్లు ఈనాడు దేవుడు నమ్మాము అని చెప్పుకునే వాళ్ళందరూ దేవుడికి ఒక దండం ఇస్తారు, దేవుడికి ఒక దండం పెడతారు. వాళ్ళ హృదయంలో దేవుడికి చోటు ఉండదు. వాళ్ళ హృదయంలో దేవుని అధికారము నడవదు. అది మీకు చెప్తాను చూడండి, మన హృదయాన్ని దేవుడికి ఇవ్వడం అంటే ఏంటంటే, సామెతల గ్రంథం 3:5-6 నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అది అది మనం చేయాల్సిన పని. అది చాలామంది ఈ పని చేయరు, క్రైస్తవులు కూడా. మిగతా వాళ్ళ సంగతి తెలియదు, తమ ప్రవర్తన, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆయన ఆయన ఏం చెప్తాడు, చెప్తాడు ఆయన, ఇదిగో త్రోవ, ఇందులో నడువు అనే ఒక మెల్లని స్వరంతో మన ప్రాంప్టింగ్ ఉంటుందన్న, ఆ స్పిరిట్ ప్రాంప్టింగ్. మన హృదయంలో దేవుడు ఆత్మరూపిగా నివసిస్తూ ఏం తలంచాలో, ఏం తలంచకూడదు, ఏం చూడాలో, ఏం చూడకూడదు, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు, దట్ ఈస్ ది గైడెన్స్ ఆఫ్ స్పిరిట్. ఆ డివైన్ గైడెన్స్ మనకి దేవుడు ఇస్తాడు. మనం వేడుకుంటే ఇస్తాడు. మనం మొట్టమొదట మన హృదయంలో దేవుడికి చోటు ఇవ్వాలి. అసలు ఆయన మన హృదయంలో చోటు ఇవ్వగానే, మన హృదయంలో ఇందాక చెప్పుకున్నాం కదా, చండాలం చాలా ఉంది, జాగ్రత్తం, ఆపేతల కామకత్వం, వ్యభిచారం, ఈ దోషం మాటలు, ఈర్ష, అసూయ, ద్వేషం, సప్త వ్యసనాలు అంటారు, ఇవన్నీ ఉన్నాయి మన హృదయంలో. ఆయన ఎప్పుడైతే ఉంటాడో అవన్నీ మన హృదయం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఇక ఆయన ఉంటాడు మనలో ఉండి, ఆయన మనలను
చక్కని మార్గంలో నడిపిస్తాడు. దేవుని చేయకూడదు. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఈ లోకంలో ఎలా ఉండాలో అలా ఉండేదాడు. చూసారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చూపించాడు. ఆయన గురించి రాయబడిన మాట బైబిల్లో, బాలుడు జ్ఞానంతో నిండుకొలుచు దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండను. అది అదనమాట. దేవుడు మనం ఈ లోకంలో ఉండాలని కోరుకునే జీవన విధానం దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వయసునందును జ్ఞానమందును వర్ధిల్లుతున్నాడు. అది బాల్యం గురించి. యవ్వనం గురించి, యేసు జ్ఞానమందును వయసునందును మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లుతూ ఉన్నాడు. అట్లాంటి జీవన శైలి దేవుడు మనకి అనుగ్రహిస్తాడన్నమాట, ఆయనని మనలో చేర్చుకుంటే. కాబట్టి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక నీ సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు. ఇక్కడ నువ్వు నీ బుద్ధికి తోచినట్టుగా నీవు ఏమనుకుంటే అది చేయకూడదు. ఇక దేవుడు నీకు ఏం చెప్తున్నాడు సార్? ఒక్కోసారి మనము కొన్ని చేయాలనుకొని చేయబుద్ధే లేదు, నాకు నా మనస్సాక్షి ఒప్పుకోలేదు, నా అంతరంగం నన్ను అడ్డుకుంది, అంతరంగ ప్రబోధం ప్రకారంగా నేను అక్కడికి వెళ్ళకుండా వచ్చేసాను, ఆ పని చేయకుండా వచ్చేసాను అంటుంటాను. చూసారా, మనలో అదే అనమాట అంతరాత్మ. మనస్సాక్షి అంటే అంతరాత్మ. ఆ అంతరాత్మ ఏంటంటే, సామెతలు 20:27 చూడండి, అంతరాత్మ గురించి చెప్పిన మాట ఇక్కడ బైబిల్లో. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించు. మనలో దేవుడు ఉంచిన ఆత్మ, చూసారా, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాశకారంలో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మ ఆయము అన్నాడు కదా. ఆ జీవాత్మను దేవుడు మనలో ఎందుకు ఉంచాడు అంటే, ఒక దీపముగా ఉంచాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ప్రస్తుతం ఆరిపోయి ఉంది. ఆ దీపం ఇప్పుడు ఆరిపోయి ఉంది, అది ఎలగడం లేదు. దీపం అయితే పెట్టాడు, కానీ ప్రస్తుతం అది ఆరిపోయి ఉంది. అది అంతరంగములన్నీ శోధించు. కాబట్టి ఆ దీపం మనం వెలిగించాలి అంటే కనుక యేసు ప్రభుని అంగీకరించాలి. చూడండి, యోహాను సువార్త, యోహాను సువార్త 9:9 నిజమైన వెలుగు ఉండేను. చూడండి, తీసారా, నిజమైన వెలుగు ఉండేది, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చూడండి, పాయింట్లు స్పిరిచువల్ డెప్త్ ఉన్న మాటలు ఇవన్నీ కూడా. నిజమైన వెలుగు అంటే యేసు ప్రభువే. ఆయన లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచు అంటే, ప్రతి మనిషి వెలిగే వెలుగుతూనే ఉంటే ఆయన మళ్ళీ వెలిగించాల్సిన పని ఏముంది? ప్రతి మనిషి వెలుగుతూ లేడు, చీకటితో ఉన్నాడు, అంధకారంతో నిండి ఉన్నాడు. అందుకనే చూడండి మాట, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఇక్కడ 4:4 ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:17 నుండి, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకొనవరదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై. చూసారా, అన్ని జనులు ఎలాంటి మనసు కలిగి ఉంటే అంధకార మనసు వారిలో, ఆత్మ అనే దీపం ఆరిపోయింది. అందుకని వాళ్ళ మనసంతా, ఆత్మ వాళ్ళ యొక్క హృదయం అంతా అంధకార మనసు గలవారై. ఎలా నడుస్తారు? తమ హృదయ కాఠిన్యం వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. చూసారా, ఎవరి యొక్క అంతరాత్మ ఆరిపోయిన స్థితిలో ఉన్నదో వాళ్ళు అజ్ఞానము చేత తమ హృదయ కాఠిన్యం వలన అంధకారమైన మనసు గలవారి, దేవుని వలన కలుగు జీవులను వేరుపరచబడిన వారి, వ్యర్థతను అనుసరించి వాళ్ళ మనసులో వ్యర్థమైన సంగతులు పుడుతూ ఉంటాయన్నమాట. వ్యర్థమైన పనికిరాని
పనికిరాని మా పనులు చేస్తుంటారు చూసారు ఒక్కొక్కటి, అంటే పనికిరాని చేష్టలు, పనికిరాని మాటలు, పనికిరాని తిరుగుళ్ళు, అలాంటి పనులు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి మనసు అంధకారమై ఉన్నది, అంధకారమై ఉన్నదన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రభు మనము ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలి. నీ సబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే ఏమవుద్ది చూడండి, 3వ అధ్యాయంలో అప్పుడు ఏమవుతుందో చూడండి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. అది అప్పుడండి, చాలామంది నాకు ఏం చేయాలో పాల్పోవట్లేదండి, ఉద్యోగంలో ఇట్లా అయిపోయింది, సంపాదన లేదు, ఇలాగ ఏవో సమస్యలు చెప్తూ ఉంటారు. దీనికి అంతటికీ నీకు నీ మార్గం సరళం అవ్వాలంటే నువ్వు చేయాల్సిందల్లా నీ హృదయంలో దేవుణ్ణి చేర్చుకోవడం. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్మన్నాడు కదా, కాబట్టి ప్రభువా నా హృదయంలోకి నువ్వు రా, నాలో ఉండి నన్ను నడిపించు. నా ప్రవర్తన అంతటి ఎందు నీ అధికారానికి నేను ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నా, నాలో ఉండి నన్ను నడిపించు, నేను నడవలసిన మార్గం చేయవలసిన కార్యం నాకు బోధించు ప్రభువా అని మనము విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి వేడుకుంటే ఇంకా అంతకంటే దేవుడికి కావాల్సింది ఇంకేముందండి. మారు మనసు పొందే ఒక పాపి విషయమై పరలోకమందు దూతల ఎదుట దేవుడు సంతోషిస్తాడట. అట్లా పరివర్తన పొంది తన జీవితాన్ని మార్చుకోవాలని, ప్రవర్తనను దిద్దుకోవాలని ఎవరు భావిస్తారో అట్టాటి వాళ్ళను జీవితాల్లోకి రావడానికి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అలాంటి వాళ్ళ గురించి ఆయన ఎంతో సంతోషిస్తాడు పరలోకంలో దూతల ఎదుట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇప్పుడు ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని ఏం చేయమంటాడు? దేవ స్వభావమునందు పాలివారుగుటకు. అది మనం ఏమాలి ఇప్పుడు, భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు అవ్వాలి. దేవుడి స్వభావంలో మనం పాలివారు అవ్వాలి. ఇప్పుడు మనలో ఎవరి స్వభావం ఉంది? మనలో ఎవరి స్వభావం ఉంది? ఆదాము అంటే ఒక రకంగా ఆదాము. ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? ఆదాము. ఆ పండు తిన దినమున నువ్వు నిశ్చయముగా చత్తు అని దేవుడు చెప్పాడు. పండు తినకుండా ఉంటే దేవుడు కంట్రోల్లో ఉన్నట్టు, నువ్వు చావనే చావు అనేసరికి ఆ పండు తినేసాడు. ఇప్పుడు సాతాను కంట్రోల్లో ఉన్నాడు, అపవాది ఆధీనంలో ఉన్నాడు. ఆదాం మొదటి మానవుడు, ఇక మానవ సంతతి యావత్తు ఎవరి ఆధీనంలో ఉన్నామంటే అపవాది ఆధీనంలో ఉన్నాడు. సరే, అపవాది ఆధీనంలో ఉంటే మనకి అపవాది బుద్ధిలే మనలో ఉంటాయి, అపవాది స్వభావమే మనలో ఉంటుంది, అపవాది స్వభావం మనలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనలోకి ఎవరి స్వభావం రావాలి? దేవ స్వభావం రావాలి, దేవుడి స్వభావం మనలోకి రావాలి. అది అనమాట. మన ఈ లోకంలో చాలామంది అంటారు చూసారా, నేను కలెక్టర్ అవ్వాలంటారు, డాక్టర్ అవ్వాలంటారు, ముఖ్యమంత్రి అవ్వాలంటారు, కోటీశ్వరుని అయిపోవాలంటారు. అది కాదు మన జీవిత లక్ష్యం. ఏదో ఒక మాట జాన్ మిల్టన్ అని ఇంగ్లీష్లో ప్యారడైజ్ లాస్ట్ అనే ఒక పెద్ద కావ్యం రాశాడు ఆయన. ఆయన అంటాడు, ది ఎండ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ టు నో గాడ్, టు లవ్ గాడ్ అండ్ టు బి లైక్ గాడ్. అది దట్ మస్ట్ బి అవర్ మోటో. మనము సకల శాస్త్రాన్ని ఔపోసన పట్టి నేర్చుకునేది ఎందుకంటే ది ఎండ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ టు నో గాడ్ టు లవ్ గాడ్ అండ్ టు బి లైక్ గాడ్. ఆయన వలే మనం కూడా.
అందుకని కొత్త నిబంధనలో కూడా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఎఫ్సి పత్రిక 5:1 కావున ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి దేవుని పోలి నడుచుకోవాలి. అది అన్నమాట మన మన జీవిత గమ్యం. మనము దేవుని పోలి నడుచుకోవాలి. దేవ స్వభావంలో పాలబొమ్మలు పొందాలి.